गाइस वीडियो अन्नदान कोसमें विनायज्योति मंडपम अन्न संतर्पण कोसमें वीडियो चूस्तुन्नानु तर्पण जो वीडियो चूसेयंडि। हाय हेलो नमस्ते गाइस नेनु मी संजय को मीरु चूस्तुन्नदि विनायकुडि मंडपम दग्गर कुकिंग मास्टर अयिते इतनु अन्न संतर्पण कोसमें रेडी चेस्तुन्नाम मेमु चूडंडि। क्लैमेट अयिते असलु माकु कोऑपरेट चेयट्लेदु मोत्तं वर्षंतो అలా కురుస్తుంది వర్షం అందుకే ఈ తార్పులు అయితే వేసాం చూడండి క్లైమేట్ అయితే అలా ఉంది ఇక్కడ చాలా మబ్బులు కమ్మేసి ఉన్నాయి ఇక్కడ అయితే వంట మాస్టర్తో పాటు మా అనియ అయితే చాలా హెల్ప్ చేస్తున్నారు వాళ్ళకి వాళ్ళు కూరగాయలు కట్ చేస్తుంటే ఇటు ఎసరెట్టిన రైస్ని కలుపుతో చాలా వరకు చాలా హెల్ప్ చేశారు చూడండి ఇక్కడ మా బావలు అయితే ఏదో వీడియో తీస్తున్నానని హ్యాక్ చేస్తున్నారు ఇక్కడ ఏదో వర్క్ చేసినట్టే వీళ్ళు మాత్రం ఏ చేయట్లేదు పక్కన ఉన్న చూడడం తప్ప ఇక్కడ ఈ పొయ్యిలో అయితే పప్పు అయితే వేసాం ఇక్కడ పప్పు అయితే ఉడుకుతుంది బాగా చూడండి బాగా మరుగుతుంది పప్పు అదే మరుగుతుంది అంటే ఉడికిపోతుంది బాగా లేదు ఉడికిందంటే రెడీ అయిపోయినట్టే మాక్సిమం చూడండి ఇక్కడ పసుపు అవన్నీ వేసారు వర్షం అయితే బాగా పడుతుంది మూడు పొయ్యిలు అయితే పెట్టుకున్నాం ఒక గేస్ నాలుగు పొయ్యిలు ఒక గేస్ పొయ్యి నాలుగు కట్టెల పొయ్యిలు పప్పు గ్యాస్ పొయ్యిలో చేసుకుంటున్నాం ముద్దపప్పు ఇప్పుడేనా ఈ రెండు డాక్సెల్లో కనిపిస్తున్నాయి కదా పులుపు అదే చింతపండు పులుపు పులిహోర కోసం ఇక్కడ ఉన్నవైతే సామాన్లు అక్కడ వేసేవి చూడండి మొత్తం వర్షంతో చాలా ఇబ్బందిగా ఉంది వండడానికి ఆయిల్ వేస్తున్నాం ఇక్కడ వాటర్ పెడితే ఏమంటారు దాన్ని నిప్పుల్లా వచ్చేస్తున్నాయి అసలు కట్టెలు అయితే మండట్లేదు దానికోసం లీటర్ డీజిల్ అయితే తెచ్చుకున్నాం డీజిల్ని చిన్న కన్నం పెట్టి హోలెట్టి పిసుకుతూ మంటనైతే ఎలిగిస్తున్నాం వర్షం ఎక్కువగా వస్తుంది చాలాసేపు వర్షం పడి మళ్ళీ ఆగిందో మళ్ళీ చినుకులు అయితే వస్తుంది ఇక్కడ చూడండి దీనికోసం తార్పులు అయితే రెడీ చేసుకున్నాం ఇది లేకపోతే అసలు ఇంకా వండలేమేమో అలా ఉంది పరిస్థితి ఇక్కడ చూశారు కదా ఇక్కడ చింతపండు రసం అయితే ఫిల్టర్ చేస్తున్నారు పిక్కలను పక్కన తీసి జ్యూస్ని తీసుకుంటున్నారు ఇక్కడైతే పులిహోరలో వేయడానికి బాబు వంట కుక్కలు మీరేనా ఎంత ఇస్తున్నారమ్మా నీకు పెద్ద పూజారి చిన్న పూజారి అమ్మ పూజారులు ఒకసారి చూడండి ఇటు ఏడు ప్రసాదం తయారు చేస్తున్నారా పులిహోర తయారు చేసుకోవడం కోసం తాలిపు చేసిన మిరపకాయలని అలానే చింతపండు రసాన్ని అయితే ఇక్కడ వేసుకున్నారు దమ్ము డైరెక్ట్ దమ్ము చేసి పులిహోర అయితే రెడీ చేసేస్తారు అందుకోసం ముందైతే వేస్తారు సాంబార్ అయితే రెడీ చేస్తున్నారు ఇక్కడ సాంబార్ కావాల్సిన మసాలాలు అన్నీ వేసేస్తున్నారు ఓకే సరే ఒక్కసి రైస్ అలానే ఒక్కసి ముద్దపప్పు అయితే రెడీ అయిపోతుంది గ్యాస్ పొయ్యిలో ఈ మూడు పొయ్యిలో అయితే దాంట్లో పులిహోర అలానే కూర సాంబార్ అయితే రెడీ చేస్తున్నారు చూడండి వర్షం ఎలా వస్తుంది అస్సలు ఆగట్లేదు
ఇక్కడ దమ్ము పెట్టడం కోసం కింద నుండి నిప్పులను అయితే పైన పెట్టాము పులిహోరకి. క్లైమేట్ ఎలా ఉంది చూడండి, అంత పక్కన ఉన్న కొండలను అయితే వర్షం అలా కప్పిస్తుంది. తార్పల్ వేసాం కాబట్టి ఉండడం కొద్దిగా వీలవుతుంది, కానీ లేకపోతే చాలా కష్టం అనేది. ఇప్పుడు పూజ అయింది, ఆరత అయితే పట్టుకొని వస్తున్నాడు మామిడి చూడండి. నేను ఇక్కడ నుంచి తీసేసుకుంటాను, మేము ఇంకా స్నానాలు ఏం చేయలేదు కదా. వంకాయలు ములంకాడలు కూర అయితే రెడీ అవుతుంది. ములంకాడలు అయితే అయ్యలేదు, సాంబార్ ఇది సాంబార్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. ఇక్కడ రైస్ జారేస్తున్నారు, ఇక్కడ జారేసింది తెచ్చి డ్యాక్సెల్లో అయితే పోస్తున్నారు. ఇక్కడ చూడండి, మేము తయారు చేసిన పులిహోర, అలానే ఉప్మాతో చేసిన స్వీటు, హల్వాలా చేసాం. ఇది ఇక్కడ కాజలు, ఇవి సగంలో చూపెడుతున్నాను, అంటే ఆ టైంలో వర్షం ఎక్కువ ఉండడం వల్ల చేయలేదు. ఇక్కడ రైస్ ఉంది, రైస్ అయితే తినికి అందులో పెడుతున్నాను, సాంబారు కూర అలానే ముద్దపప్పు. దానంలో పంచి క్లిప్ అయితే పెట్టలేకపోయాను, వర్షం ఎక్కువ ఉండడం వల్ల అయితే వీడియో తీయలేకపోయాను. వీడియో అయితే చూసారు కదా, నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, ఈ ఛానల్ని సపోర్ట్ చేస్తుండండి గైస్. మరి మంచి మంచి వీడియోస్ అయితే ఛానల్లో అయితే వస్తుంటాయి.